హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు డాక్యుమెంటరీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈశ్వంలో ఏలియన్స్ ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే వారిని మనం ఎప్పటికీ చేరుకోగలం, ఎలా గుర్తిస్తారు, సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికి ముందు కనుక మీరు నా ఛానల్ను కొత్తగా విజిట్ చేసినట్లయితే వెంటనే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈశ్వాన్ని మనం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అని మూడు రకాలుగా డివైడ్ చేసి చూస్తే, ఈశ్వంలో ప్రతి ఆబ్జెక్ట్ యొక్క పాస్ట్ని మనం ప్రెజెంట్గా చూస్తున్నాం. అది ఎలాగా అంటారా, ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను, వినండి. మనం ఏదైనా ఒక వస్తువును చూడడానికి ముఖ్యమైన కారణం ఆ వస్తువుపై పడే యొక్క కాంతి. ఆ కాంతి తిరిగి మనకు రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనం ఆ వస్తువును చూడగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, చీకట్లో మనం ఏదైనా ఆబ్జెక్ట్ని చూడలేము కదా. సో ఈ కాంతి అనేది ఒక సెకండ్కి దాదాపుగా 300,000 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. సో ఇప్పుడు స్పేస్ని ఫాస్ట్ను ప్రెజెంట్గాను మనం చూస్తున్నామని ఎందుకు అన్నానంటే, ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు దగ్గరలో ఉన్న ప్రాక్సిమా సెంచురీ బి అనే స్టార్ను స్టడీ చేయాలి అంటే అక్కడ నుండి కాంతి మన భూమి మీదకి రావడానికి 4.2 మిలియన్ లైట్ ఇయర్ సమయం పడుతుంది. అంటే మనం ఇప్పుడు స్టడీ చేస్తున్న ప్రాక్సిమా సెంచురీ బి స్టార్ యొక్క గమనం అనేది 4.2 లైట్ ఇయర్స్ ముందు అన్నమాట. ఒకవేళ అక్కడ ఏలియన్స్ ఉన్నట్లయితే వాళ్ళని మనం 4.2 లైట్ ఇయర్స్ ఓల్డ్ సివిలైజేషన్గా మనం ఇప్పుడు గుర్తించాలి. సో ఎందుకంటే మనం ఒక లైట్ స్పీడ్తో ఒక రాకెట్ని తయారు చేసినట్లయితే ఇక్కడ నుండి అక్కడికి పోయేలోగా అక్కడ సివిలైజేషన్ కంప్లీట్గా మారిపోతుంది, లేదా ఏదైనా మార్పులు జరిగి అక్కడ ఆ సివిలైజేషన్ అనేది పూర్తిగా నశించి కూడా పోవచ్చు. ఈ ఇస్రోలో ఉన్న ప్రతి గ్యాలాక్సీ, స్టార్స్, అన్ని బ్లాక్ హోల్స్ వీటన్నిటినీ మనం వాటి యొక్క పాస్ట్ని మనం ప్రజెంట్గా స్టడీ చేసి చూస్తున్నాం అన్నమాట. ఈ ఇస్రోలో ఉండే ఇంటెలిజెంట్ సివిలైజేషన్ మనం పూర్తిగా గుర్తించగలమా అంటే అది ఇప్పట్లో పూర్తిగా అసాధ్యమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే లైట్ స్పీడ్తో ప్రయాణించగల స్పేస్ షిప్ తయారు చేసినా కూడా ఈ ఇస్రోని మనం ఎప్పటికీ పూర్తిగా స్టడీ చేయలేమన్నమాట. అసలు ఈ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయడం అనేది సాధ్యమా అంటే అది అనింపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లైట్ స్పీడ్తో కాంతి మాత్రమే ప్రయాణించగలదు. ఎందుకంటే ఈ కాంతిలో మనకు ప్రోటాన్స్ అనేటివి ఉంటాయి. ఈ ప్రోటాన్స్ మాత్రమే కాంతి వేగంతో ప్రయాణించగలవు, కానీ ఆబ్జెక్ట్స్ అనేది లైట్ స్పీడ్తో ప్రయాణించలేవు. అంతేకాకుండా ఈ ప్రోటాన్స్కి ద్రవ్యరాశి అనేది ఉండదు, అంటే మాస్ అనేది ఉండదు. సో ఈ ఆబ్జెక్ట్కి అనేది మాస్ అనేది ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక కారు 10 కిలోమీటర్ వేగంతో ఒక గోడను ఢీకొంటే ఏమవుతుంది, దానికి మేబీ చిన్న చిన్న ఫ్రాక్షన్స్ అనేటివి జరగచ్చు. అదేవిధంగా ఒక కారు అనేది 100 కిలోమీటర్ వేగంతో వచ్చి ఒక గోడను గుద్దుకుంటే ఏమవుతుంది, ఇక్కడ కారు అనేది పీసులు పీస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ప్రయాణిస్తున్న వేగాన్ని బట్టి దాని మాస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది కాంతి వేగంతో ప్రయాణిస్తే దానికి ఎదురయ్యేటువంటి చిన్న ధూళికణం కూడా తగిలినా సరే అది పెద్ద విస్ఫోటనం, కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూక్లియర్స్ లాగా అది పేలిపోతుంది అన్నమాట. సో ఇది కంప్లీట్గా ఇన్ఇంపాసిబుల్గానే చెప్పుకోవచ్చు. సో మన స్పేస్ యొక్క టెక్నాలజీ అనేది ఆటమ్ సైజులోకి మాత్రం వచ్చగలిగినప్పుడు మాత్రమే ఇస్వాన్ని మనం స్టడీ చేయగలుగుతాం. అందుకే నాసా ఇప్పుడు లేటెస్ట్గా సో ఈ స్పేస్ క్రాఫ్ట్లను మైక్రో స్పేస్ క్రాఫ్ట్లుగా తయారు చేస్తుంది. అంటే ఫ్యూచర్లో రాబోయే స్పేస్ క్రాఫ్ట్లన్నీ మన పాకెట్లో సరిపోయేంత విధంగా నాసా తయారు చేస్తుంది. సో వీటిని ఈజీగా స్పేస్లో నుంచి అట్లీస్ట్ కాంతి వేగంతో కాకపోయినా సరే, కాంతి వేగంలో 50%తో అయినా సరే ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఇస్రోలో నుంచి పంపించవచ్చు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్.